Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి అడ్డంగా బుక్ అయిన ధూళిపాళ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా? లాజిక్ మిస్ అయితే వచ్చే చిక్కే ఇది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతూనే తప్పులు చేసేటోళ్లు కొందరు వింటారు. ఆ కోవలకే వస్తారు మాజీ ఎమ్మెల్యే సీనియర్ టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. తండ్రి రాజకీయ వారసత్వంగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నాన్ స్టాప్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. సంఘం డైరీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన ఈ మధ్యనే అరెస్ట్ కావడం తెలిసిందే. సంఘం డైరీలో భారీ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణ ఆయనపై ఉంది. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన ఆయన కోర్టు షరతులతో విజయవాడలో ఉంటున్నారు. ఓవైపు కేసులు కమ్ముకుంటున్న వేళ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన ధూళిపాళ లాజిక్ మిస్ అయి అడ్డంగా బుక్ అయ్యారు. గత నెల 29న ఆయన సంఘం డైరీ పాలకవర్గ సమావేశాన్ని విజయవాడలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. దీనికి సంబంధించి ఆయనపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టుకోవడం తప్ప ధూళిపాళపై రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేసు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు ఆగమాగం చేయొచ్చు, కానీ ధూళిపాళ చేసిన పొరపాటు ఏంటంటే కోవిడ్ వేళ నిబంధనలకు విరుద్ధంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం. 15 మందికి మించిన సమావేశం కావడం చట్టవిరుద్ధం. ఈ లాజిక్ మిస్ అయిన ఆయనకు ఇప్పుడు మరో కేసు చుట్టుకుంది. అయితే తాము సమావేశాన్ని కేవలం 12 మందితోనే నిర్వహించామని, తనపై అక్రమంగా కేసు పెట్టినట్లుగా రొటీన్గానే ధూళిపాళ మాటలతో హడావిడి చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి 20 మంది హాజరయ్యారని చెబుతున్న పోలీసులు వారందరిపైన కేసు నమోదు చేయడం చూస్తే పోలీసుల వద్ద పక్కా సమాచారం ధూళిపాళకు తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది. టైం బాగోనప్పుడు అదే పనిగా తప్పులు చేసే బదులు కాస్త కామ్గా కొన్నాళ్ళు ఊరుకోవచ్చు కదా. ఈ చిన్న లాజిక్ అంత పెద్ద లీడర్ ఎలా మిస్ అయినట్లు?